Hi, welcome to Games and Goals. Defending champion, host Australia. మొదటి మ్యాచ్లోనే న్యూజిలాండ్ చేతిలో ఘోరమైన పరాజయాన్ని ముట్టగట్టుకుంది. T20 వరల్డ్ కప్ 2022 ఆస్ట్రేలియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో స్టార్ట్ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ లాస్ట్ ఇయర్ జరిగిన ఆ ఫైనల్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుందనే చెప్పాలి. 89 పరుగుల ఘన విజయం. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది, కానీ కేవలం 18 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న ఫిన్ అలెన్ యంగ్స్టర్, 23 ఇయర్ ఓల్డ్, న్యూజిలాండ్కు మాత్రం ఒక డ్రీమ్ స్టార్ట్ ఇచ్చాడని చెప్పాలి. అటాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నది ఏ దిశలో కూడా ఆస్ట్రేలియన్ సీమ్ అటాక్ను నిలుదుకోకుండా చేశాడని చెప్పొచ్చు. మొదటి 4 ఓవర్లలో 56 పరుగులు న్యూజిలాండ్ సాధించింది. దాంట్లో అలెన్ 42 పరుగులు చేశాడు ఆఫ్ జస్ట్ 16 బాల్స్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఫిన్ అలెన్ ఆస్ట్రేలియన్ పేసర్స్పై ఎలా విరుచుకుపడ్డాడు అన్నది. బీ ఇట్ మిషెల్ స్టార్క్ ఆర్ హేజల్వుడ్ ఆర్ ప్యాట్ కమిన్స్, ఈ ముగ్గురు కూడా అలెన్ ధాటికి తట్టుకోలేకపోయారు. ఒకవైపు డెవన్ కాన్వే, హీ వాజ్ గివింగ్ సపోర్ట్ టు అలెన్, బట్ అలెన్ గేవ్ దెమ్ ఎ వండర్ఫుల్ స్టార్ట్. న్యూజిలాండ్ ఆ ప్రారంభాన్ని చక్కగా వినియోగించుకుందని చెప్పాలి. తర్వాత రన్నేబాల్ ఇన్నింగ్స్ ఫ్రమ్ కేన్ విలియమ్సన్, 23 ఆఫ్ 23, బట్ ఒక క్రిటికల్ పార్ట్నర్షిప్. 56 పరుగుల వద్ద ఫిన్ అలెన్ను కోల్పోయిన తర్వాత 69 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ డెవన్ కాన్వే అండ్ కేన్ విలియమ్సన్. చివరిలో జిమ్మి నిషమ్ 26 ఆఫ్ జస్ట్ 13 బాల్స్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అందుకనే న్యూజిలాండ్ ఆఫ్టర్ 20 ఓవర్స్ 200 ఫర్ 3. దీంట్లో డెవన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, హీస్ 92 రన్స్ వర్ వెరీ క్రిటికల్. మొదట్లో అలెన్కు స్టాండ్ ఇస్తూనే, తర్వాత ఒకవైపు విలియమ్సన్ మెల్లగా ఆడుతుంటే తాను ధాటిగా ఆడుతూ చివరిలో కూడా మెరుపులు మెరిపించి కాన్వే ప్లేడ్ ఎ మాస్టర్ఫుల్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. అందుకనే 201 రన్స్ టార్గెట్, బట్ ఆస్ట్రేలియా స్టార్టెడ్ వెరీ మిజరబుల్లీ. 2 ఓవర్లోనే డేవిడ్ వార్నర్ అన్ఫార్చునేట్లీ హీ వాజ్ గాన్, బౌల్డ్ ఆఫ్ సౌతీ, అండ్ ఆస్ట్రేలియాకు కావాల్సిన స్టార్ట్ లభించలేదు. ఆరన్ ఫించ్, హూ సీమ్స్ టు బి అవుట్ ఆఫ్ ఫామ్, వాజ్ గాన్ ఎర్లీ, అండ్ మిషెల్ మార్ష్ కూడా తొందరగానే అవుట్ అయ్యాడు. 34 ఫర్ 3 ఆస్ట్రేలియా బిఫోర్ ద పవర్ ప్లే కంక్లూడెడ్. సో ఏ దశలో కూడా ఆస్ట్రేలియా ఆ చేస్ చేస్తున్నట్టు కనపడలేదు. ముఖ్యంగా టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, మిషెల్ షాట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎందుకంటే 201 రన్స్ టార్గెట్ ఉన్నప్పుడు ఆ రకమైన కంఫర్ట్ జోన్ బౌలర్స్కి ఉంటుంది. దాన్ని పిచ్ కండిషన్స్ను ఖచ్చితంగా న్యూజిలాండ్ బౌలర్స్ ఎక్స్ప్లాయిట్ చేశారని చెప్పాలి. ఏ స్వీట్ విక్టరీ ఫర్ న్యూజిలాండ్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత. అంతేకాకుండా 2011 తర్వాత, ఆల్మోస్ట్ 11 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై న్యూజిలాండ్కు ఈ విజయం. వెరీ మెమరబుల్ స్టార్ట్ ఫర్ న్యూజిలాండ్ అండ్ ఒక మేజర్ అప్సెట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియన్ పేస్ అటాక్ అద్భుతంగా ఉంది. అంతేకాకుండా వాళ్ళ బ్యాటర్స్, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా ఇట్స్ ఫిల్డ్ విత్ ఆల్రౌండర్స్. కాబట్టి ఏ రకమైన స్కోర్ అయినా చేస్ చేస్తారు. ఒకవేళ లో స్కోర్ అయినా సరే డిఫెండ్ చేసుకునే సత్తా ఆస్ట్రేలియాకు ఉంది అని చెప్పి ప్రీ టోర్నమెంట్ అందరూ అనుకున్నారు. ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్స్గా కూడా ఆస్ట్రేలియాని పరిగణించారు. కానీ ద వరల్డ్ కప్ స్టార్టెడ్ విత్ ఎ బ్యాంగ్ అని చెప్పాలి. న్యూజిలాండ్ ఈజ్ దేర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఆస్ట్రేలియన్స్ డెఫినెట్గా దే విల్ గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. ఈ మ్యాచ్లో ఎందుకు ఓడిపోయామో అన్న దాని మీద చర్చించాల్సిన అవసరం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా డెవన్ కాన్వే ఆడిన ఇన్నింగ్స్, తర్వాత కేన్ విలియమ్సన్ రన్నేబాల్ ఇన్నింగ్స్, దీని నుండి కూడా ఆస్ట్రేలియా నేర్చుకోవాలేమో. ఎందుకంటే స్టీవ్ స్మిత్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ లేకపోవడం అన్నది కూడా ఈరోజు ఆస్ట్రేలియాకు ఆ టాల్ స్కోర్స్ చేజ్ చేయడంలో ప్లాన్ చేసుకోవడానికి కొంత ఇబ్బంది కలిగించిందేమో అని అనుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ఆస్ట్రేలియా మిగతా మ్యాచ్ల్లో రాణించాల్సిన అవసరం ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్, వరల్డ్ కప్ హిస్టరీ కనుక గమనిస్తే ఇప్పటివరకు డిఫెండింగ్ ఛాంపియన్స్ టైటిల్ నిలబెట్టుకోలేదు, అలాగే హోస్ట్ కంట్రీ కూడా టైటిల్ గెలవలేదు. కాబట్టి ఆస్ట్రేలియా ఈ చరిత్రను తిరగ రాయాలంటే మాత్రం దే హ్యావ్ టు ప్లే లైక్ ట్రూలీ ఛాంపియన్స్. వండర్ఫుల్ స్టార్ట్ ఫర్ ద వరల్డ్ కప్ అండ్ మెనీ మోర్ ఎగ్జైటింగ్ మ్యాచెస్ టు కమ్. అంతేకాకుండా టిమ్ సౌతీ బోల్డ్ ఎక్సెప్షనల్లీ వెల్. హిస్ బౌలింగ్ అనాలిసిస్ ఈజ్ సంథింగ్ లైక్
a dream figures. 2.1 overs, no made in, 6 runs and 3 wickets. Santner got 3 wickets, Bolt also got 2 wickets and Migitha bowlers kuda they were among the wickets. Kevalam 17.1 overlalo 111 parugulaku Australia all out ayindi. Deenni batti artham avutundi New Zealand bowling unit enta pakadbandiga bowling chesindani cheppi. All in all, it was definitely a one-sided match, but New Zealand played like a wonderful, closely knit team. Thanks to Finn Allen and Devon Conway. Thank you for watching Games and Goals.